ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు ఇక్కడే ఉన్నాడు కదా పెద్దయ్య, ఈ పంతులతో మాట్లాడి మంచి రోజు ఏదో చెప్పుర్రి, నేను మా అమ్మ నాన్నలు తోలుకొస్తా. ఆ పంతుల్ని నువ్వే కదా పొరమాయించింది రేణుక, నీ వైపే మాట్లాడతాడు. అది కూడా నిజమే నాన్న, ఎందుకైనా మంచిది, వేరే పంతుల్ని పిలిపించి మాట్లాడదాం. ఒక పంతుల్ని కాకపోతే 100 మంది పంతుల్ని పిలిపించుకోర్రి. పంతుళ్ళు మారినా వాళ్ళ జాతకాలు మారో కదమ్మా. అవును తమ్ముడు, పంతులు గారు చెప్పింది కూడా నిజమే, రేణుకు అడుగుతున్న దాంట్లో కూడా న్యాయం ఉంది. ఒక అమ్మాయికి మంచి చేస్తే మన కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది కదా తమ్ముడు. చూడమ్మా రేణుక, నువ్వేం కంగారు పడకో, నీ పెళ్లి చేసే బాధ్యత నాది. అమ్మాయి గారి పెళ్లి విషయం ఒక క్లారిటీ వచ్చే వరకు నేను ఈ పెళ్లి చేసుకోలేను. గట్టెట్లు కుదురుతుంది పెద్దయ్య, అమ్మాయి గారి పెళ్లికి రాజుకు సంబంధం ఏంది? ప్రతిసారి ఇట్లనే మాట్లాడతాడు రాజు. అవును రాజు, రూప పెళ్లి విషయం తేలే వరకు నువ్వు పెళ్లి చేసుకోను అంటే ఎలా? రేణుక పరిస్థితి కూడా అర్థం చేసుకో. అది కాదు పెద్దయ్య, నేను మీ దగ్గర ఒక విషయం దాచాను. ఏంటది? అది ఇప్పుడు చెప్పను పెద్ద, అది ఇప్పుడు ఇలాంటి సందర్భంలో చెప్పాల్సిన విషయం కాదు, మంచి సందర్భం చూసి నేనే చెప్తాను. అప్పటి వరకు నన్నేం అడగద్దు పెద్ద, అలా అని ఈ పెళ్లి మ్యాటర్ కూడా మాట్లాడకండి, నేనేం చెప్పలేను. చెప్పలేవు రాజు, చెప్తే నిన్నింట్లో నుంచి గెంటేస్తాడు కదా, అలా గెంటేస్తే నాకొచ్చే ఉపయోగం ఏం లేదే. సరే పెద్దయ్య, రాజు మాటని నేనైతే కాదనలేను, రాజు చెప్పినట్టే ఆ మంచి సందర్భం కోసం ఎదురు చూస్తాను. ఆ మంచి సందర్భం వచ్చేంత వరకు నేను కూడా మా అత్త మామలతో ఈడనే ఉంటాను పెద్దయ్య, ఏమంటారు? సంతోషంగా ఉండు రేణుక. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.